ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే వ్లాగ్ అన్నమాట. సో ఈరోజు వచ్చేసి దివాళీ హాలిడేస్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయినాయి బెంగళూరులో. సో ఇంకా మేమైతే మా బాబుని తీసుకొని కబన్ పార్క్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అన్నమాట, ఒక హాఫ్ డే లాగా. సో దానికే అన్నమాట ఇక్కడ నేను బయలుదేరి వెళ్తున్నాను. ఆల్రెడీ వాళ్ళు కింద ఉన్నారు. సో ఇద్దరం మేము ముగ్గురం ఇలా బయలుదేరి వెళ్తున్నాం. సో మేము ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి బైక్లో వెళ్ళి అక్కడ నుంచి మెట్రో ట్రైన్లో వెళ్ళాలని, కొంచెం లాంగ్ అన్నమాట, సో అందుకే మెట్రోలో ట్రైన్లో వెళ్ళాలని అనుకున్నాము. సో ఇక్కడ అయితే మేము స్టేషన్ కింద బైక్ పార్క్ చేసేసి అక్కడి నుంచి మేము మెట్రోలో వెళ్ళడానికి ఇక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ బైక్ పార్క్ చేసే ప్లేస్ అన్నమాట ఇది, పార్కింగ్ ప్లేస్. సో దాని తర్వాత ఇదే స్టేషన్, మెట్రో స్టేషన్. సో ఇది అన్నమాట వే అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు ఒక మధ్యలో ఒక 15 స్టేషన్స్ అలా వస్తాయి, 10 to 15 అలాగా. సో మాకైతే ఒక టైం పట్టింది, ఒక 15 to 20 మినిట్స్ అలా పట్టింది కబన్ పార్క్కి. సో ఇక్కడ ఇలా వెళ్ళి టికెట్ తీసుకోవడానికి ఇంకా వెళ్తున్నాము. ఇది అన్నమాట చాలా బాగుంది. సో నేను వెళ్ళాను, ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను అన్నమాట. సో మా బాబాయ్ అయితే తీసుకెళ్ళడం ఫస్ట్ టైము. సో ఇక్కడ టికెట్ తీసుకొని అనౌన్స్మెంట్ అయితే వస్తుంది అన్నమాట, సో ట్రైన్ వస్తుంది అనేసి. సో ఇది ఇవే అన్నమాట టికెట్స్. సో ఇవి ఎవరి వాళ్ళవి మాత్రం తీసుకొని మళ్ళీ అక్కడ దిగిన తర్వాత సేమ్ కాయిన్స్ యూజ్ చేయాలి కాబట్టి కేర్ఫుల్గా పెట్టుకోవాలి, పోగొట్టుకుంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. సో ఇలా అక్కడ మనం చెక్ చేసి అక్కడ ఇలాక ఇన్సర్ట్ చేయాలి. అక్కడ కాయిన్ ఇన్సర్ట్ చేస్తే ఇలా డోర్ ఓపెన్ అవుతుంది, ఎవరి కాయిన్ వాళ్ళు వేసుకొని ఇలా వెళ్ళిపోవాలి. సో ఇక్కడ లిఫ్ట్ ఉంది కదా, సో ఎక్సలేటర్లో పైన మేము వెళ్తూ ఉన్నాము. సో మేము వెళ్ళిన జస్ట్ ఒక 2 మినిట్స్కే ట్రైన్ అయితే వచ్చేసింది. ఉంటుంది 10 మినిట్స్ అలాగా, ఎవ్రీ 10 మినిట్స్ 15 మినిట్స్కి ఒక ట్రైన్ ఉంటుంది. సో ఇది అన్నమాట స్టేషన్కి పైకి వచ్చేసాము. సో వెళ్ళిన ఒక 2 మినిట్స్కే మెట్రో ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. మా బాబు అయితే చాలా క్రేజీగా ఉన్నాడనమాట దగ్గర నుంచి. కానీ మెట్రో ట్రైన్లో వెళ్ళడం అయితే కొంచెం ఫస్ట్ టైం, అంటే వెళ్ళాడు చిన్నప్పుడు బట్ అంత గుర్తు లేదనమాట, అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సో ఇలాగ డోర్ ఓపెన్ అయింది. సో వెళ్ళొచ్చాం. కొంచెం అయితే చాలా రష్గానే ఉంది, సీట్ అయితే కాసేపు నిలబడ్డాము, దాని తర్వాత సీట్ దొరికింది, కూర్చునేసాము. ఇలాగా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మెట్రో స్టేషన్లో వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది, దూరంలో బైక్లో వెళ్ళుకులే అనేసి మేము ఇలా మెట్రో ట్రైన్లో అయితే జర్నీ చేసాము. వెనకాల నా విండో, నేను కూర్చున్న వెనకాల విండో అన్నమాట, ఆ విండోలో నేను మీకు వ్యూ ఎలా ఉందని ఇక్కడ చూపిస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది చూడండి, వ్యూ అయితే బాగా కనపడుతుంది, చాలా బాగుంది కదా, అందుకే క్యాప్చర్ చేశాను అన్నమాట వీడియో అలాగా. ఇదాగా మేమైతే మెట్రో జర్నీ చేసాము. సో ఒక 15 మినిట్స్ తర్వాత కబన్ పార్క్ అయితే మేము చేరుకున్నాము. మధ్యాహ్నం పైన వెళ్ళాము లంచ్ చేసేసుకొని ఇంటికాడ. సో వెళ్ళిపోయామన్నమాట మేము. సరే వీకెండ్ వెళ్ళాము, ఎవరు ఉండరు అనుకున్నాం, బట్ అక్కడ కూడా చాలా రష్గా ఉన్నారు. అంతా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, హాలిడేస్ వచ్చేసరికి బయటికి తీసుకొని వెళ్ళాలి వాళ్ళని, లేకపోతే ఇంకా వాళ్ళు బోర్గా ఫీల్ అవుతారు అనేసి ఇలాగ మేము వచ్చేసామన్నమాట. మాకు కొంచెం ఇది దూరం అన్నమాట, సో అంతగా రెగ్యులర్గా రామన్నమాట, చాలా రేర్గా వస్తూ ఉంటాము. సో ఇలా ఒకసారి మెట్రోలో ట్రై చేద్దాం ఫస్ట్ టైం అనేసి మా బాబు కూడా పిలిచికెళ్దాము, చూస్తాడు కదా అనేసి వచ్చాము. ఇలాగ స్టేషన్ వచ్చేసింది. ఇలాగ స్టేషన్స్ మిడ్లో వస్తూ మాక వస్తూ ఉంటాయి, జస్ట్ 5 మినిట్స్ కూడా ఆగదనమాట. సో త్వరగానే మూవ్ అయిపోతుంది. సో జర్నీ అంత ఎక్కువ చాలా బాగుంటుంది మెట్రో ట్రైన్ జర్నీ అయితే, ఎక్కువ టైర్డ్ అయితే ఏం కాము, చాలా బాగుంటుంది. వీకెండ్ కాబట్టి చాలా అంటే చాలా రష్ తక్కువ ఉంది. మీ నార్మల్గా మండే టు హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఎవరు లేరు అంతగా, నార్మల్గా అయితే అసలు డోర్ కూడా పట్టదు, అంత డోర్ వరకు కూడా ఉంటారన్నమాట, అంత రష్గా ఉంటుంది.
సో మేము వీకెండ్ జర్నీ చేసాము, అది దివాళీ హాలిడేస్లో ఎవరు లేరు కాబట్టి. సో చాలా అంటే చాలా ఫ్రీగానే ఉన్నది. నేను అది చూసి రష్ అనుకున్నా, కానీ మండే చూస్తే ఇంకా చాలా అసలు ఎక్కలేం కూడా, డోర్ వరకు ఉంటారు, అలా ఉంటుంది అనమాట. ఎక్కువ మెట్రో ట్రైన్ జర్నీ చేసే వాళ్ళే ఎక్కువ ఇష్టపడతారనమాట బస్సు కంటే. ఇలాగే అనమాట ఇంకా మేమైతే దిగేసాము, మా స్టేషన్ వచ్చేసింది, మేము కబ్బన్ పార్క్ కదా, సో ఆ ఏరియా వచ్చేసింది, అక్కడ దిగిపోయి మేము వెళ్ళిపోతుంది కదా ట్రైన్. సో మా స్టేషన్ వచ్చేసింది, మేము దిగి మళ్ళీ లిఫ్ట్ ఎక్స్లేటర్లో పైకి వెళ్ళిపోయాము. సో మా బాబాయ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు, మెట్రో ట్రైన్లో వచ్చిందని మళ్ళీ వెళ్దాము అంటే. మరి తిరిగి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మేము మెట్రో ట్రైన్లోనే తిరిగి వచ్చేసామన్నమాట. ఇదే మా స్టేషన్ వచ్చేసింది, మేము దిగాల్సిన స్టేషను. సో ఇక్కడ దిగేసి మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ కూల్ డ్రింక్ తీసుకున్నందుకు వాళ్ళు మా బాబు చేతికి అయితే ఫ్లాగ్ వేశారు, ఇండియన్ ఫ్లాగ్ వేశారు. సో ఇలాగ తను వేయించుకుంటున్నాడు. ఇక్కడ ఒక జ్యూస్ అడిగాడు అనమాట, జ్యూస్ కొని ఇచ్చింటే ఆమె అక్కడ కలర్స్తో పెయింటింగ్ అలా వేసేసింది, హ్యాండ్ పైన ఫ్లాగ్ వేసేసింది. ఫ్లాగ్ అయిపోగానే ఇంకా మేము బయటికి ఎగ్జిట్ అయిపోయాము. ఇలాగ ఆమె వేసేస్తూ ఉంది. ఎవరికైనా కూడా అక్కడ జ్యూస్ కొన్న వాళ్ళకి అలా వేస్తారనమాట, పిల్లలకి వేస్తారు, కావాలంటే పెద్దవాళ్ళు కూడా వేయించుకోవచ్చు. అది లెమన్ జ్యూస్ అన్న, లెమన్ జ్యూస్ 10 రూపీస్. సో అది తీసుకున్నందుకు ఇక్కడ ఇలాగా ఈమె మంచిగా వేసేసింది. ఇంతే, ఇంకా తీసేసుకొని ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇలా ఎగ్జిట్ అనమాట, ఇక్కడ నుంచి ఎగ్జిట్ వేసేస్తే చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇలాగ మేము ఇంకా పార్క్కి అయితే నడుచుకొని వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి మెట్రో జర్నీ మేముండే ఏరియా నుంచి కబ్బన్ పార్క్ వరకు. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నేను మీకు కబ్బన్ పార్క్లో మొత్తం చూపిస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పార్ట్